రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డిపై అసత్య ప్రచారాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలను, దిష్టి బొమ్మలను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ లేని సాంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సృష్టిస్తున్నారని ప్రవీణ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకువెళ్లడానికి ప్రతిపక్ష నాయకులు ధర్నాలు చేస్తారని, కానీ ఇక్కడ అధికార పార్టీలో ఉండి ధర్నాలు, దిష్టిబొమ్మలు దహనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దిష్టిబొమ్మలను ఉరితీసే సాంప్రదాయం ఏంటని ప్రశ్నిస్తూ, ఒకవేళ ఉరితీయాల్సి వస్తే బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను ఉరితీయాలన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను ముందు ఉరితీయాలన్నారు. ఉచిత కరెంటు రైతులకు మొదట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, దానిని 24 గంటల కరెంటు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మాట్లాడిన మాటలు వక్రీకరించి ఆ విధంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా దాన్ని ఏదో అయిపోయిందని చెప్పి అంతటా వాళ్ళు అహోహో అని చెప్పే విధంగా, ఎందుకంటే అవన్నీ కూడా మాటలు వారికి వస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న మాట చెప్పడము, నాయకులకు చెప్పి అది చేసి చూపించడం వరకే వస్తుంది తప్ప, లేనిపోని మాటలు చెప్పి అబద్దాలు ఆడి గట్టెక్కిన తర్వాత మరి అయిపోయిన తర్వాత మేమెక్కడ అన్నాము అన్నది వారు అనడం జరుగుతా ఉన్నది. దీంట్లో భాగంగా ఆ రోజు మరి ఇప్పుడు నిన్న ఏదైతే వారు దిశ అర్థం కావచ్చు, మరి ఎక్కడ లేని విధంగా కొత్త సంప్రదాయాలను సృష్టించిన దాంట్లో, ఏదైతే ఉరిదీసిన దాంట్లో, మరి ఈ విధంగా వారు ప్రజలకు గాని ప్రజలకు ఏమి నేర్పిస్తా ఉన్నారు అనే దాంట్లో ఆ రోజు మరి ఉద్యమ సమయంలో